హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్ సో ఇవాళ ఈ అప్డేట్ వచ్చేసరికి ఫార్మసీ కోర్సెస్కి ఫుల్ డిమాండ్ అయితే వచ్చేసింది అయితే ఈ కోర్సెస్ ఏ విధంగా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి వీటికి ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది అనేది ఇక ఈ వీడియోలో అయితే చూద్దాం సో ఒకప్పుడు ఫార్మసీ అంటే చాలా మంది రేర్గా చేస్తుండేది అఫ్ కోర్స్ ఇది ఒక రెగ్యులర్ డిగ్రీ సబ్జెక్ట్ అండ్ పీజీ ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా చాలామందికి అవగాహన ఉండకపోవడం ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ మిస్ అవుతాయి కానీ లేదు అంటే అగ్రికల్చర్ లేదు అంటే అవి ఏవి ఆప్షన్ లేనప్పుడు ఫార్మసీ చేయడమో కొంతమంది స్టూడెంట్స్ స్పెషల్గా ఫార్మసీనే చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్తో కూడా చేస్తూ ఉంటారు సో అదంతా పక్కన పెడితే ఈ ఫార్మసీ కోర్సెస్కి ఇప్పుడు చాలా డిమాండ్ అయితే పెరిగింది పర్టికులర్గా ఈ ఇయర్ కనుక మనం చూసుకున్నట్లయితే బైపీసీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫార్మసీ కోర్సుల సీట్లన్నీ కూడా నిండిపోయాయి అండ్ అలాగే నైంటీ సెవెన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సీట్లు భర్తీ కాగా బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ కోర్సెస్లలో హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ అయితే అప్ అయిపోయాయి ఎందుకు మరికి వీటికి ఇంత డిమాండ్ అంటే సో ఇప్పుడు పాండమిక్ వచ్చినప్పటి నుంచి ఈ టూ ఇయర్స్ మెడికల్ స్ట్రీమ్కి డిమాండ్ అయితే చాలా పెరిగిపోయింది సో కంపల్సరీ ఒక డాక్టర్ రిక్వైర్మెంట్ ఎంతగా ఉందో ఫార్మసిస్టుల రిక్వైర్మెంట్ కూడా అంతే ఉండడం కారణం అన్నమాట సో మనం క్వాలిఫికేషన్స్ డిగ్రీ పీజీ ఉన్న ఇప్పుడు వీళ్ళు కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ సెవెంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ అయితే క్వాలిఫై అయ్యారు ఇదన్నమాట సో మొత్తానికి ఫార్మసీకి చాలా డిమాండ్ అయితే పెరిగిపోయింది ఇంకపోతే మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి రేపటి వరకే గడువు అయితే ఉంది కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫిజికల్ టెస్ట్కి అప్లై చేసుకోవడానికి వెంటనే ఈ పార్ట్ టూ అప్లికేషన్ ఉంది కదా సో దాన్ని చేసేసుకోండి ఎందుకంటే సో రేపటికే లాస్ట్ డేట్ అయితే ఉంది ఇంకా మీరు లేట్ కనుక చేస్తే ఈవెన్ దో మీరు క్వాలిఫై అయినా కూడా మీకు ఏం బెనిఫిట్ అయితే ఉండదు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయి మా ఛానల్ని మీరు ఎంతమందితో షేర్ చేసుకుంటున్నారు అనేది కింద కమెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ